హలో ఫ్రెండ్స్ సూర్యమైన న్యూస్ ఛానల్కు స్వాగతం సూర్యమైన న్యూస్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇగో మనకు ఒక వార్డ్ నెంబర్ కాల్ చేయడం జరిగింది ఆ వార్డ్ నెంబరు ఎక్కడ నుండో ఏందో చూద్దాం ఒకసారి కాల్ అయితే లిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వార్డ్ నెంబర్ హలో హలో ఎక్కడ బాబు ఎక్కడ మీది రాయపర్తి మండల ఏం ప్రాబ్లం నువ్వు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏ గ్రామం సమస్య సమస్య ఏంటిది మిషన్ బిరే నీళ్ళు కానీ ఎవరైనా కలవడం ప్రయత్నం చేయలేదా కలెక్టర్

అయితే మీ గ్రామానికి నీళ్ళు లేవు అయితే ప్రజలారా ఇది గమనించండి ఎవరైనా ఉదార స్వభావం గల ఎవరైనా ఉంటే ఎవరైనా మన సుమన్ నాగ్ లాంటి వాళ్ళు మన ఉదార స్వభావం గల ఎవరైనా ఉంటే ఈ గ్రామాన్ని వాటర్ వేపించే ప్రయత్నం అయితే చేయండి విద్యావేత్తలు యుఎస్ఏలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు ఎవరైనా ఉంటే మన ఈ గ్రామానికి వాటరు వాటరు నీళ్లు లేవంటున్నారు పాపం వాళ్ళు పండగ చేసుకుంటే కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి మిషన్ వగిరద వాటర్ కూడా రానటువంటి పరిస్థితి ఈ బాలనాయకతండను గ్రామ పంచాయతీని ఈ వార్డ్ నెంబర్కి మనం ఫోన్ చేసి ఆదు సూర్య మన న్యూస్ కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఎవరైనా ఉదార స్వభావంగా ఉంటే మాకు కాల్ చేసి జరామ్ తండ జీపీ ఈ బాలనాయక తండ వాళ్ళను ఈ జరామ్ తండ వాళ్ళ జీపీని ఆదుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం వీళ్ళను ఉదార సభాంగంలో ఎవరైనా ఉంటే వీళ్లకు మనం సూర్య న్యూస్ కూడా కొంత కొంత చేస్తుంది మీరు కూడా ఎవరైనా ఉంటే ఆదుకోవాల్సిన పరి కోరుకుంటున్నాను నేను మన సుమన్ నాయక్ నాటోలు కూడా కొంచెం పట్టించుకోవాలి దీన్ని ఎం డైనామిక్ లీడర్ సార్ మీరు మీరు కూడా ఇలాంటి బోరో ఏదో వేయించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ పరిష్కారాన్ని పరిష్కరించే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఖచ్చితంగా దాన్ని అయితే చేస్తాం థ్యాంక్ యూ నాయక్ గారు ఉంటాం ఉంటాం సార్ ఇది ఓకే ఒకటి కూడా తర్వాత ఇగో మనం ముందుగా మార్నింగ్ న్యూస్లో వివిధ దినపత్రికల వార్తలు కనుక చూసుకున్నట్లే ఇక చర్చలతో శాంతి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ జోన్ బైడెన్ భేటీ ఇక అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి దాని గురించి శాంతి గురించి మాట్లాడుతున్న విషయం ఇక ఇక వడ్లపై ఇరవై నాలుగు గంటలు తేల్చకుంటే వెంటాడుతాం మిమ్మల్ని గద్దెద్ది మిమ్మల్ని గద్దె దించి కొత్త పాలిస్తే కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక పిఎస్ గోయల్ కాదు పిఎస్ గోల్మాల్ నన్ను జైలుకు పంపిస్తామని చోటామోటా కుక్కలు మరుగుతున్నాయి దమ్ముంటే జైలు పె జైల్లో పెట్టి చూద్దాం రాకేష్ టికా టికాయత్ ఉద్యమాన్ని మద్దతిస్తాం ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు సిగ్గుండాలి యుద్ధానికి తెలంగాణ బయలుదేరుతుంది మళ్ళీ ఢిల్లీకి వస్తా దేశం కోసం పోరాడదా భూకంపం సృష్టిస్తాం కథం చేస్తాం ఢిల్లీ తెలంగాణ భవన్ ముందు టీఆర్ఎస్ దీక్ష దీక్షలో మాట్లాడుతున్నటువంటి సీఎం కేసీఆర్ సార్ ఇంకో రైతుల గురించి ఢిల్లీలో ధర్నా జరిగిన తర్వాత నిన్న భారీగానే జనాలు పోయి సార్ ఇక్కడ నుండి మనం కూడా ఇక రైతులకు కూడా సార్ కూడా ఇవాళ మీటింగ్ చేసి ఇగో ఇవాళ రాష్ట్ర కేబినెట్ పెట్టి వడ్ల కొనుగోలు నిర్ణయం ఉద్యోగ నోటి కేసులపై చర్చించే అవకాశం సార్ ఖచ్చితంగా ఇవాళ తీసుకుంటాడు సార్ అది ఎందుకంటే కేంద్రం కూడా కొంచెం మొట్టికాయల వాళ్ళు హామీ ఇవ్వాలి వీళ్ళకి కూడా రాష్ట్రానికి ఖచ్చితంగా తీసుకుంటాడు సార్ ఇవాళ కేబినెట్లో మీటింగ్లో కూడా చర్చ చేస్తాడు వడ్లను మాత్రం తీసుకుంటాడు వడ్లు కనుక్కుంటే వదలం ఢిల్లీలో కాదు గల్లీలో తెచ్చుకుందాం రా కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ ఓట్లు సీట్లు కొంటావు కానీ వడ్లు కొనలేవా తప్పు నువ్వు చేసి రైతులను బలి చేసావా వడ్ల దందా పేరు ఎనిమిది వందల కోట్లు దండుకునేందుకు కేసీఆర్ ప్లాన్ రైతు దీక్షలో బీజేపీ స్టేజ్ చీఫ్ ఆరోపణ కేసీఆర్ కు భయం పుట్టుకుంది వడ్లు వడ్ల కొనవ డ్రామాలు చేస్తున్నాడు స్వామి చెప్తున్నటువంటి వార్త ఈ నిన్న సారు మన సీఎం సార్ ఢిల్లీలో ధర్నా చేస్తే బీజేపీ నాయకులేమో ఇక్కడ గల్లీలో ధర్నా చేసారు అన్నట్టు వార్త తర్వాత టీఆర్ఎస్ బీజేపీ రెండు డ్రామాలు మన రెడ్డి చెప్తున్నటువంటి పంజాబ్ లెక్కనే తెలంగాణ కొంటున్నాం బిఎం సేకరణ ఎలాంటి వివక్షత లేదు కేంద్రం చెప్తున్నటువంటి పంజాబ్లో బాయిల్ రైస్ కొంటలేం తెలంగాణ నుంచి రాయ రైస్ సేకరణ ప్రతిపాదన రాలే ఎన్నిసార్లు చెప్పినా స్పందనే లేదు తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ నిజం లేదు యాసంగ్లో ఏపీలో కూడా రాయ రైస్ సరాపరా చేస్తుందని వీళ్ళు ఇక సార్ ఇక ఇక్కడ చూడండి గవర్నర్కు మళ్ళీ అవమానం భద్రాచలం వెళ్ళిన సాయికి స్వాగతం పలకన జిల్లా కలెక్టర్ ఎస్పి పట్టాభిషేక వేడుకలలో కనిపించని ఆఫీసర్లు నలభై ఎనిమిది గంటలు సెలుగు పెట్టి వెళ్ళిపోయారు నలభై ఎనిమిది గంటల్లో కలెక్టర్ ఎస్పీ ఐటీడీఓ పిఓ కళ్యాణం కాగానే హైదరాబాద్కు వచ్చేసిన మంత్రులు నిన్న మేడారం మొన్న మేడారం నిన్న యాద్రాది ఇప్పుడు భద్రాది తీరు మారని సర్కార్ పాపం గవర్నర్కి అట్టడుకున్న అవమానాలు ఎక్కడ చూసిన అవమానాలు కొత్తగూడెం భద్రాచలం రైల్వే స్టేషన్లో దిగుతున్న గవర్నర్ తమిళస్సఐ అనే వాడు గవర్నర్ని ఏడు చూస్తే అవమాన పరుస్తున్నారు సార్ ఇది చాలా ప్రమాదకర విషయం ఇలాంటి విషయాలు మనం తప్పు చేయకూడదు తర్వాత ఇగో పూలే జయంతిలో ఆగం ఆగం రవీంద్ర భారతిలో పూలే జయంతిలో శాల్వా ఎత్తుకుపోతున్న ఒక మహిళ ఇక పూలే జయంతి రోజు కూడా శాల్వాలు ఎత్తుకోబోతున్నటువంటి వార్త ఇక మి విషయాలు మనకు సాలీ సార్ మీకు చెప్తారు ఓకే సార్ ఆంధ్రజ్యోతిని చూసుకున్నట్లు ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్లయితే గవర్నర్కు మళ్ళీ అవమానం కొత్తగూడెంలో స్వాగతం పలకనటువంటి కలెక్టర్ ఎస్పి కళ్యాణం దాకా ఇద్దరు అక్కడే ఒక్కసారిగా సెలవులో సాధారణంగా ఎదుర్కోల నుంచి పట్టాభిషేకం దాకా భద్రాచలంలోనే దేవాదాయ శాఖ కమిషనర్ పట్టాభిషేకం రోజున కనిపించిన అనిల్ కుమార్ మరోసారి చర్చకు దారి తీసినటువంటి ప్రోటోకాల్ అంశం కొత్తగూడెం రైల్వే స్టేషన్లో గవర్నర్ తమిళసైకి స్వాగతం పలుకుతున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ జైలుకు పంపే దమ్ముందా రండి ఎవరు ఎవరిని పంపిస్తారో చూద్దాం ధాన్యం కొనుగోలుకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నా ఆలోపు ఆదేశాలిస్తే ఓకే లేదంటే మేమే కొంటాం తర్వాత పార్టీలను ఏకం చేసి కేంద్రం వెంట పడతాం మోడీకి ఓట్లు సీట్లు కావాలి రాష్ట్ర ధాన్యం వద్దా ధాన్యం సమస్య తీర్చాక వచ్చి రాజకీయం మాట్లాడతా బీజేపీ కథలు కుట్రలు బండారాలను బయట పెడతా జాతీయ వ్యవసాయ విధానం రూపొందిస్తే ఓకే లేకపోతే సర్కారును తప్పించి కొత్త సర్కార్లో తెస్తాం ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూలు రద్దు గ్రూప్ ఒకటి రెండు ఇతర గజిటెడ్ పోస్టులకు ప్రభుత్వ ప్రతిపాదనలకు టీఎస్పీఎస్సీ ఆమోదం త్వరలోనే జీవో విడుదల పరస్పర బదిలీలో సీనియారిటీ ఉండదు గంటనర దీక్ష ఫలితం లేకుండానే ముగిసిన దీక్ష వేదిక కిందే కూర్చున్న కేటీఆర్ కవిత కొనేది ఎలా సీఎం అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కమిషన్ రావ్ కమిషన్లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ అని బండి సంజయ్ అండ్ ఇటల రఘునందన్ వ్యాఖ్యలు ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్య రాజధాని శివార్లలో పుష్పరాజులు అడుగడుగున అక్రమ స్టోన్ క్రషర్లు కొత్వాల్గూడలోని ఓ స్టోన్ క్రషర్ కలెక్టర్ ఆదేశాలు ఉన్నా కూడా నూట పదకొండు జీవోకు అడ్డగోలుగా తూట్లు పొడుస్తున్నారు అనుమతి లేకుండా మూడు మండలాల్లో ప్రతి నెల పన్నెండు లక్షల మైనింగ్ దందా కొనసాగుతుంది రూపాయి పన్ను కట్టకుండానే దందా రాత్రింబవాళ్ళు స్టోన్ క్రషర్ల నిర్వహణ ఇక్కడ చూడవచ్చు మనం చిత్రంలో కోర్టులు అధికారులు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు సీజు చేసినా ఏదే లేదంటూ మైనింగ్ ప్రభుత్వ నాకు వందల కోట్ల మేర గండి ఇక్కడ వట్టినాగుల పళ్ళు అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి స్టోన్ క్రషర్ ని కూడా మనం చూడవచ్చు పుష్కరాలకు పైసలు ఇవ్వలే రేపటి నుంచే ప్రాణహిత పుష్కరాలు నిర్వహణపై అధికారిక ప్రకటన లేదు మహారాష్ట్ర ఘాట్లకు విఐపిలు వెళ్తున్నారు దైవ దర్శనం కోసం కాళేశ్వరానికి అని ఒక వార్త భారత్ను కలవరపరిచేలా రష్యా చైనా సంబంధాలున్నాయి వాస్తవ ఆధీన రేఖ వద్ద భారత్ గడ్డు పరిస్థితి శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సమావేశమైనటువంటి రాజ్నాథ్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోడీ రుణమాఫీ రుణమాఫీ బిల్లులు తిరస్కరించినటువంటి ఆర్థిక శాఖ రైతు రుణమాఫీ యొక్క బిల్లులో ఆర్థిక శాఖ తిరస్కరించిందట ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల బిల్లులు సమర్పించినటువంటి వ్యవసాయ శాఖ మార్చి ముప్పై ఒకటి నాటికే బిల్లులు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ముప్పై ఏడు వేల నుంచి యాభై వేల వరకు పెండింగ్ ఉన్నాయి ఖజానాలో నిధులు లేనందువల్లే ఈ సమస్య ఇక చూడండి టెట్టుకు దరఖాస్తుల వెలువ మూడు లక్షల అరవై ఐదు వేల నూట నలభై ఎనిమిది మంది ఉంటే ఆరు లక్షల నాలుగు వేల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి పేపర్ ఒకకు ము పేపర్ ఒకటికి మూడు లక్షల ముప్పై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది పేపర్ రెండుకు రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వేల ఏడు మంది వచ్చారు ముగిసిన పరీక్ష గడువు ఎడిట్ ఆప్షన్ లేకుండా డబుల్ దరఖాస్తులు వచ్చాయని అంటున్నారు జగన్ క్యాబినెట్ టూ పాయింట్ జీరో అంటే కొత్త రెండో రెండు మార్పు రెండోసారి మార్పు జరిగినటువంటి ఇరవై ఐదు మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు సీనియర్లకు కీలక శాఖలు అప్పజెప్పారు కొత్త మంత్రులకు పెద్ద బాధ్యతలు అప్పగించారు మళ్లీ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు విధేయత ప్రదర్శనలో వింత పోకడలు సీఎం పాదాలు తాకినటువంటి డెబ్బై మూడేళ్ల నారాయణస్వామి సీఎం చేతిని ముద్దాడినటువంటి ఆర్కే రోజా పద్నాలుగు మందిని ఎందుకు తీశారు పదకొండు మందిని ఎందుకు ఉంచారు జగన్ మార్క్ విప్లవం అంటే ఇదేనా రాజకీయ విశ్లేషకుల పెదవి విరుపు వైసీపీ ఎమ్మెల్యేలో పెళ్ళిబుక్కినటువంటి అసంతృప్తి ఏపీసీఎంకు పెరిగినటువంటి సెగ అలకలపై అసహనం అసమ్మతి నేతల బుజ్జగింపునకు రంగంలో ఈనాడు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో చెప్పాలి ధాన్యం కొనాలని మోడీ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా స్పందిస్తే మంచిది లేకపోతే రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని కేసీఆర్ వ్యాఖ్య వడ్లు కొనాల్సిందే లేదంటే గద్దె దిగాల్సిందే ఢిల్లీలో కాదు గలీలో తెలుసుకుందాం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ రైతుల కోసం మహాసంగ్రామం తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ సీఎంలు తనతో మాట్లాడారని వెల్లడి ధాన్యం కొనుగోలుపై ఈరోజు ఇక తుది నిర్ణయం దేశమంతా ఒకే విధానం అమలు అవుతుందని ఢిల్లీ దీక్షతో ఒరిగేది లేదంటున్న రేవంత్ రెడ్డి గాలిలో ప్రాణాలు జార్ఖండ్లో లో వే ప్రమాదం ఇద్దరు ముద్ది ముప్పై మందిని రక్షించినటువంటి అధికారులు ఇంకా కేబుల్ కార్లో పదిహేను మంది కాశ్మీర్ నెత్తు అక్కడ ప్రజలకు దౌత్యపరమైన నైతిక మద్దతు అందిస్తాం వివాద పరిష్కారానికి మోడీ ముందుకు రావాలని పాకిస్తాన్ కొత్త ప్రధాని షెహవాజ్ షరీఫ్ ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల స్పెక్ట్రం వేలం ఫైవ్ జీ స్పెక్ట్రమ్ కనీస ధరలో ముప్పై ఐదు శాతం కోతుకు ట్రాయ్ సిఫారసు బొత్సకు విద్య వనితకు హోమ్ ఇక్కడ చూడండి ప్రమాణ స్వీకార అనంతరం ఏపీ సీఎం జగన్ చేతిని ముద్దాడుతున్నటువంటి మంత్రి రోజా ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖ రోజాకు పర్యాటకం యోజన సంక్షేమం రజనికి వైద్యశాఖ ఆరోగ్య బాధ్యతలు అప్పగించారు ఏపీలో కొలువు తీరినటువంటి నూతన మంత్రివర్గం ఉక్రెయిన్పై ఏం చేద్దాం మోడీ బైడెన్ సుదీర్ఘ చర్చలు మోడీ మాది తటస్థ వైఖరి అని భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమతులు సరికాదని అమెరికా అధ్యక్షుడు శాంతి నెలకొంటుందని మోడీ వ్యాఖ్య పట్టాలపై మృత్యుఘోషం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల మధ్య రైలు ఢీకొని ఐదుగురు మృతి సాక్ష్యం తీసుకున్నట్లయితే ఫియర్లెస్ ఫైవ్ గోవాలో లైఫ్ గార్డ్స్గా ఛార్జీ తీసుకున్న ఐదుగురు మహిళలపై కథనాన్ని మనం పదవ పేజీలో చూడవచ్చు భలా బాపట్ల బ్లాక్ రైస్ ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉన్నటువంటి ఈ బ్లాక్ రైస్పై కథనాన్ని మనం పదో పేజీలో చూడవచ్చు ఖర్గేని విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ కు సంబంధించిన కేసులో ఈసీ కాంగ్రెస్ నేత ఖర్గేను విచారించింది ఇక్కడ క్యాంపస్లో హింసను సహించము యూనివర్సిటీ క్యాంపస్లో హింసను సహించే ప్రక్ష ప్రసక్తే లేదని జేఎన్యూ పరిపాలన విభాగం తేల్చి చెప్పింది పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ ఎన్నికయ్యారు గాలిలో ప్రాణాలు జార్ఖండ్లో ఆదివారం కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా పన్నెండు మంది గాయాలయ్య గాయాలపాలయ్యారు ఇది జార్ఖండ్లో కేబుల్ కార్లు దీకొడం వల్ల జరిగిన సంఘటన ఇరవై నాలుగు గంటల్లో తీర్చాలని వడ్లపైన కేసీఆర్ దీక్ష ప్రారంభించారు ఢిల్లీలో సామాజిక సాధికారత ఇరవై ఐదు మందితో తీరినటువంటి ఏపీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ హరిభూషణ్ ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం స్వీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నలుగురు మహిళలను మనం చూడవచ్చు మొదటి వారు తానేటి వనిత ఆర్కే రోజా ఉషాశ్రీ మరియు రజని యాసంగి ధాన్యమే ప్రధాన ఎజెండా నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం జరిగే అవకాశం ఉంది రుణమాఫీ బిల్లులు బ్రేక్ చేశారు ఇంటర్వ్యూలు లేనట్టే అని ఒక వార్త ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఉత్తర్వులు రాలేదు ఇంటర్వ్యూలకు సంబంధించి లేవ లేఖ ఇచ్చి ధర్నాల అనేటటువంటి ఒకటి బంధం దృఢం చేసుకోవడానికి రష్యా మరియు అమెరికా జో బైడెన్ కృషి చేస్తున్నారు వడ్లు కొను లేకపోతే దిగిపో అని కేసీఆర్కు కేంద్ర మంత్రి మురళీధర్ ఆల్టిమేటమ్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఘనంగా రామయ్య పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి గవర్నర్ తమిళిసై భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నటువంటి గవర్నర్ తమిళిసైని మనం చూడవచ్చు ఇక్కడ ఇదం జగత్లో పాకిస్తాన్ ప్రధాని కొత్త ప్రధాని షహబాజ్ ఎప్పటి వరకనే అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు అని మళ్ళీ డౌట్ వచ్చినట్టుంది నమస్తే తెలంగాణ మన కేసీఆర్ సార్ అంటున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు సార్ స్పీకర్ మైక్రోఫోన్ పట్టిండు తెలంగాణ తెలంగాణ రైతుల ప్రక్షాన ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల కోసం దేశం కోసం ధాన్యం కోసం తెలంగాణలో ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన దిశలో ప్రసంగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతు కోసం మోడీపై మహాసంగ్రమం చేస్తాం యాసంగి వడ్లు కొనాల్సిందే కేంద్రానికి కేసీఆర్ ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ ఇంకా గట్టిగా సారా సారు మాట్లాడిన మాటల్లో కొన్ని ముఖ్యాంశాలు తీసుకున్నట్లయితే వడ్లు కొనాలని వస్తే అవమానిస్తారా దేశానికి అన్నం పెట్టడమే రైతుల నేరమా ప్రజలు నూకలు తినాలంటే మర్యాదనేనా పీయూష్ గోల్మాల్వి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఒడ్లు కొనిపిస్తామన్న కిషన్ ఎక్కడా బండి ఎక్కడా సిగ్గు లేకుండా ధర్నాల అని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు ఇది కేసీఆర్ ఆరాటం రైతు కోసమే అని రైతు సంఘాల నేత అన్నాడు ఢిల్లీ దద్దరిల్లింది ఈ యొక్క ధర్నాలతో ఇక ఆరు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయి గుజరాత్ లోని హింత్ నగర్ లో జరిగినటువంటి మత ఘర్షణలో వాహనాలకు నిపునటు ఆందోళన చిత్రం చూడవచ్చు పాకిస్తాన్ ప్రధానిగా షేబాజ్ ఎన్నికయ్యారు మధ్య తరగతిపై ధరల మోత్యతిర సామాన్య మానవుడిపై ధరల మోత ఇది విలవిలలు ఆడుతున్నటువంటి సామాన్యుడు పరుగులు తీస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ రెండింతలు పెరిగిన ఇంటి ఖర్చులు అంటే అడుగు అడుగంటుతున్న ప్రజల ఆదాయాలు ప్రజల ఆదాయాలు పెరగడం లేదు కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి జనాల్లో పడిపోతున్నటువంటి కొనుగోలు శక్తి కొనలేకపోతున్నారు విందులు వినోదాలకు కూడా పాపం దూరం అయిపోతున్నారు గృహిణి కుక్కట్పల్లి నుంచి ఆమె ఆవేదన చూద్దాం ఇంతకుముందు జీతంలో ఖర్చులు పోగ చేతిలో ఎంతో కొంత డబ్బు మిగిలేదు కనీసం నెలలో ఒకసారి కుటుంబ సభ్యులందరం కలిసి బయటకు వాళ్ళం ఇప్పుడు నెలవారీ ఖర్చులకే జీతం సరిపోవడం లేదు ఆఖరికు ఉప్పు ధర కూడా పెరిగింది నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లి గవ ఉండడం లేదు ఒక్కోసారి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కుటుంబం ఫంక్షన్లకు కూడా వెళ్ళిన పరిస్థితి రాధా గుహేళ్ళు ఎనిమిది అరవై నుంచి డెబ్బై శాతం వార్త ఈ ప్రభుత్వం ధరలపైన కూడా కొంచెం సానుకూలంగా ఆలోచించి తగ్గించే ప్రయత్నం చేయాలి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు కానీ కొంచెం కనీసం తగ్గించే నవమాత్ర ధరల కోసమైన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇవి మా సూర్య న్యూస్ నుంచి ప్రసారమైనటువంటి వార్త ఈరోజు సూర్య న్యూస్ నుంచి వెలువడినటువంటి వార్తలు మీరు మీ ఫ్రెండ్స్ మీ శ్రేయభ విలాషులు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సూర్య న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఈ మా యొక్క సూర్య ఛానల్ సూర్య న్యూస్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ